గ్రేప్స్ తింటే షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయా? అసలు షుగర్ పేషెంట్స్ గ్రేప్స్ తినాలంటేనే భయపడుతూ ఉంటారు కదా. గ్రేప్స్ షుగర్ పేషెంట్స్ ఏ టైంలో తీసుకోవాలి, ఎవరు తీసుకోవచ్చు, ఎవరు తీసుకోకూడదు, ఎంత క్వాంటిటీలో గ్రేప్స్ తీసుకోవాలి, ఇటువంటి వివరాలు మనం ఈ వీడియోలో చూద్దాం. హాయ్, నేను డాక్టర్ దీప్తి కారెట్టి, ఇమెన్స్ క్లినిక్స్ నుండి. డయాబెటీస్ అంటే వాళ్ళ షుగర్ లెవెల్స్ ఉండవలసిన దానికన్నా అధికంగా పెరిగిపోతాయి కాబట్టి షుగర్ పేషెంట్స్ వాళ్ళు తీసుకునే ఆహారం గురించి జాగ్రత్తలు, దాని గురించి అవగాహన ఉండడం వాళ్ళకి చాలా ముఖ్యం. ఫ్రూట్స్ అనేది డయాబెటిక్ పేషెంట్స్ తీసుకోవచ్చు, కానీ వాళ్ళు తీసుకునే ఫ్రూట్స్ క్వాంటిటీ మరియు టైప్ ఆఫ్ ఫ్రూట్స్ గురించి జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఫ్రూట్స్ మూడు రకాలుగా ఉంటాయి: హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫ్రూట్స్, మీడియం గ్లైసెమిక్ ఇండెక్స్ ఫ్రూట్స్, లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫ్రూట్స్. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే మనం తీసుకున్న ఆహార పదార్థాలు డైజెషన్ తర్వాత ఎంత స్పీడ్గా షుగర్ లెవెల్స్ని పెంచేస్తాయి అనేవాడిని గ్లైసెమిక్ ఇండెక్స్గా పిలుస్తూ ఉంటాం. హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ త్వరగా షుగర్ లెవెల్స్ పెంచేస్తాయి కాబట్టి షుగర్ పేషెంట్స్ తీసుకోకూడదు. మీడియం గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ కొంతవరకు తీసుకోవచ్చు మోడరేషన్లో. లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ షుగర్ పేషెంట్స్ తీసుకుంటే రెగ్యులర్గా వాళ్ళ షుగర్ని మనం కంట్రోల్ చేయొచ్చు. ఎక్కువ మెడికేషన్స్ కూడా వాడాల్సిన అవసరం మనకి ఉండదు. సో ఇప్పుడు ఫ్రూట్స్కి వస్తే, హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫ్రూట్స్ అంటే బనానా, సపోటా, మ్యాంగో, సీతాఫల్, ఇటువంటివి చాలా తీయగా ఉంటాయి కాబట్టి ఎక్కువగా తీసుకుంటే షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి కాబట్టి షుగర్ పేషెంట్స్ తీసుకోకుండా ఉంటేనే మంచిది. మీడియం గ్లైసెమిక్ ఇండెక్స్ ఫ్రూట్స్లో మనం చెప్పుకోవాల్సింది గ్రేప్స్. గ్రేప్స్ గ్లైసెమిక్ ఇండెక్స్ సుమారుగా 55 వరకు ఉంటుంది, అంటే షుగర్ లెవెల్ని ఖచ్చితంగా పెంచుతుంది. 100 grams ఆఫ్ గ్రేప్స్లో 40 grams వరకు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, అంటే గ్లైసెమిక్ లోడ్ కూడా గ్రేప్స్లో ఎక్కువే ఉంది. కానీ గ్రేప్స్లో వాటర్ కంటెంట్ ఉంటుంది, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, విటమిన్స్, మినరల్స్, ఫోలేట్ అనే విటమిన్ కూడా దొరుకుతుంది, యాంటీఆక్సిడెంట్స్, ఫ్లావనాయిడ్స్, ఇటువంటి యాంటీఆక్సిడెంట్స్ ఉండటం వల్ల క్యాన్సర్ నివారించే లక్షణాలు కూడా గ్రేప్స్లో ఉంటాయి. కొంతమంది గ్రేప్స్ని ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు. సో అటువంటి వాళ్ళు గ్రేప్స్ తీసుకోవచ్చండి, కానీ మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉన్న వాళ్ళు మాత్రమే ప్రయత్నించండి. షుగర్ కంట్రోల్లో లేని వాళ్ళు, 200, 300, 400 పైన ఉన్న వాళ్ళు దయచేసి గ్రేప్స్ తీసుకోకుండా ఉంటేనే మంచిది. షుగర్ మంచి కంట్రోల్లో ఉన్న వాళ్ళైతే అది కూడా మిడ్ మీల్ స్నాక్ అంటాము, అంటే బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో ఉండే 11 o'clock టైం కానీ, లేకపోతే లంచ్ అండ్ డిన్నర్ మధ్యలో ఉండే ఈవినింగ్ 4 o'clock ఆర్ 5 o'clock టైంకి కానీ గ్రేప్స్ తీసుకోవచ్చు. అది కూడా క్వాంటిటీ ముఖ్యమండి. 100 grams ఆఫ్ గ్రేప్స్లో 40 grams కార్బోహైడ్రేట్ ఉంటుంది, అంటే డయాబెటిక్ పేషెంట్ ఒక స్నాక్లో కేవలం 15 to 20 grams వరకే కార్బోహైడ్రేట్ తీసుకోవాలి. కాబట్టి 50 grams ఆఫ్ గ్రేప్స్ మనం మెజర్ చేసి చూస్తే సుమారుగా 10 to 12 వరకే గ్రేప్స్ వస్తాయండి. అంటే మీరు స్నాక్గా తీసుకుంటే 10 grapes తీసుకుని లిమిట్ చేయండి. కొంతమందిలో ఓన్లీ గ్రేప్స్ తింటే ప్యూర్ కార్బోహైడ్రేట్స్ కాబట్టి షుగర్ పెరిగిపోతుంది. కాబట్టి గ్రేప్స్ తీసుకునేటప్పుడు ఏదైనా ప్రోటీన్ స్నాక్ అంటే దీన్ని కర్డ్స్తో మిక్స్ చేసి తీసుకుంటే కొంతవరకు మనం షుగర్ లెవెల్ని పెరగకుండా చూసుకోవచ్చు.